3.6 తాపీ ధర్మారావు 1887 1973. తాపీ ధర్మారావు 1887 సెప్టెంబర్ 19వ తేదీన బరంపురంలో జన్మించారు. నరసమ్మ అప్పన్న వారి తల్లిదండ్రులు. తొలుత ఉపాధ్యాయుడిగా ఉద్యోగం ప్రారంభించారు. తరువాత ఉద్యోగం మానేశారు. గూడవల్లి రామబ్రహ్మంతో గతంలో ఉన్న పరిచయంతో మద్రాసు వెళ్ళి 1935 ఆయన నడుపుతున్న ప్రజామిత్ర పత్రికలో చేరారు. పత్రిక విడుదలవుతున్న రోజుల్లోనే రామబ్రహ్మం తీసిన మాలపిల్ల, రైతుబిడ్డ సినిమాలకు ధర్మారావు సంభాషణలు రాశారు. ప్రశ్నించే తత్వం, పరిశోధించే తత్వం ఆయనకు అభిన్న సుగుణాలు. ధర్మారావులో ఉన్న తార్కిక దృష్టి ఆయనను సంస్కరణ పథం దాటి హేతువాదం వైపు నడిపించింది. మిథిక్ సొసైటీ సభ్యులైన వేదం వెంకటాచలయ్యతో స్నేహం, త్రిపురనేని రామస్వామి, గిడుగు రామమూర్తి వంటి వారితో పరిచయం ఆయన దృష్టిని విశాలం చేశాయి. ప్రజామిత్రలో ఆయన రాసిన దేవాలయాలపై బూతుబొమ్మలెందుకు వ్యాసాలు పాఠకులను విశేషంగా ఆకర్షించాయి. పూర్వం దేవాలయాలు వ్యభిచార నిలయాలుగా ఉండేవని ఆయన అందులో తేల్చారు. ఆ భావాలు సమాజంలో ఆనాడు సంచలనం సృష్టించాయి. ప్రారంభంలో ధర్మారావు గ్రాంథిక భాషలో రాసిన, తర్వాత వ్యావహారిక భాషావాదిగా మారి రచనలు చేశారు. ధర్మారావు కుల వ్యవస్థపై ధ్వజమెత్తారు. కుల వ్యవస్థ తెస్తున్న అనర్థాలు తొలగి మనుషుల మధ్య ఐక్యత సాధించడానికి వర్ణాంతర వివాహాలు దోహదం చేస్తాయని గట్టిగా నమ్మారు. హేతువాద భావాలను వ్యాప్తి చేస్తూ రచనలు సాగించారు. 1911 మిత్రులతో కలిసి వేగుచుక్క గ్రంథాలయాన్ని స్థాపించి పలు గ్రంథాలను ప్రచురించారు. 1936 పిఠాపురం రాజా ప్రారంభించిన జనవాణి పత్రికకు ధర్మారావు సంపాదకత్వం వహించారు. దాన్ని వ్యావహారిక భాషా పత్రికగా తీర్చిదిద్దారు. 1939 జనవాణి పత్రిక ఆగిపోయింది. పత్రిక నడపాలన్న ఆసక్తి తగ్గని ధర్మారావు 1940 కాగడా పత్రికను స్థాపించారు. జస్టిస్ పార్టీని అభిమానించి దాని అభివృద్ధికరమైన ఆశయాలను ప్రచారం చేశారు. అది కుమ్ములాటల్లో మునిగిపోవడం వల్ల క్రమంగా కమ్యూనిజం వైపు మొగ్గు చూపారు. కాగడా పత్రికలో ఆయన రాసిన ఇనుప కచ్చడాలు సీరియల్ సనాతనంలో కలకరం రేపింది. తరతరాలుగా అణచివేతకు గురైన స్త్రీల దుస్థితిని ఆ సీరియల్ అద్భుతంగా వర్ణించింది. ధర్మారావు రాసిన పుస్తకాలలో మరో పరిశోధనాత్మక రచన పెళ్ళి దాని పుట్టుపూర్వోత్తరాలు. వివాహం పేర జరిగే తంతులను, వాటి పుట్టుపూర్వోత్తరాలను, పలు వివాహ పద్ధతులను, ఆచారాలను చారిత్రకంగా పరిశోధించి ఆయన వెల్లడించిన విషయాలు సామాజికులను విస్మయానికి గురిచేశాయి. సనాతనవాదులు వాటిని జీర్ణించుకోలేకపోయారు. వివాహ వ్యవస్థకు ముందు మన పూర్వీకులు వావివరసలు, కులాల కట్టుబాట్లు లేకుండా పిల్లల్ని కన్నారని ధర్మారావు చెప్పిన విషయాలు ఆనాడు సంచలనం రేపాయి. అలాంటి భావాలను వెల్లడించడం అంటే ఆనాటి సమాజానికి ఎదురీదడమే. తాను ఏది రాసినా సత్యాన్ని పాఠకులకు అందించాలనే గాని వారిని మోసపుచ్చాలని కాదని స్పష్టంగా ప్రకటించారు ధర్మారావు. 1943 తెనాలిలో మొదటి అభ్యుదయ రచయితల మహాసభ జరిగింది. ఆ సభకు తాపీ ధర్మారావు అధ్యక్షత వహించారు. శ్రీశ్రీతో సహా అనేక మంది రచయితలు ఆ సభలో పాల్గొన్నారు. ఆచారాలను, వ్యవస్థను హేతువాదంతో పరిశీలించడానికి, కార్యాచరణను ప్రోత్సహించి సంఘటనాశక్తిని అలవరచి మార్పు తేవడానికి తోడ్పడే విమర్శనా భావాన్ని మనలో ఉత్తేజింపజేసే ప్రతి వ్రాత అభ్యుదయకరమైనదే అని ఆనాడు ధర్మారావు తన అధ్యక్షోపన్యాసంలో ప్రకటించారు. తాపీ ధర్మారావు ప్రతి విషయాన్ని ప్రశ్నించుకుని లోతుగా పరిశోధించేవారు. స్వేచ్ఛాభావుకతతో తాను నమ్మిన విషయాలను శాస్త్రీయ దృష్టితో బయటపెట్టిన ధైర్యశాలి. తన జీవిత అనుభవాలను తెలుపుతూ రాసిన గ్రంథమే రాలు రప్పలు, ఉషఃకాలము, క్రొవురాళ్ళు, అన్నా కెరీనా అనే నవలలు, విలాసార్జున, అవన్నీ కన్నీళ్ళేనా అనే నాటకాలు రాశారు. కొత్తపాళి, సాహిత్య మర్మరాలు వంటి అతని రచనలు సాహితీపరులను విశేషంగా ఆకర్షించాయి. విజయవిలాసం కావ్యం చేమకూర వెంకటకవి రచించగా దానికి తాపీ ధర్మారావు వ్యాఖ్య రాశారు. అది విజయోల్లాస వ్యాఖ్యగా సాహితీవేత్తలను అలరించింది. ఆయన చాలా అభ్యుదయ భావాలను ప్రకటించారు.
ఏ దేశంలోనైనా ఏ కాలంలోనైనా రచయితలు చేయవలసిన పని చాలా ఉంటుంది. గతించిన విషయాలను బోధిస్తారు నిర్దాక్షిణ్యంగా, ప్రస్తుతాన్ని అర్థం చేసుకుంటారు నిష్పక్షపాతంగా, భావికి కాగడా పట్టి దారి చూపుతారు నిరాటంకంగా. ఆంధ్ర అభ్యుదయ రచయితల మహాసభ తొలిసారిగా తెనాలిలో 1943 ఫిబ్రవరి 13వ తేదీన జరిగింది. అప్పుడు దానికి తాపి ధర్మారావు గారు అధ్యక్షత వహించారు. వారు అధ్యక్షోపన్యాసంలో భూత భవిష్యత్ వర్తమానాల పట్ల ఉండవలసిన నిర్దాక్షిణ్య నిరాటంక నిష్పక్షపాత వైఖరులను సూత్రప్రాయంగా ఉద్ఘాటించారు. పూర్వ సాహిత్యమంతా 3 గాలిమూటల్ని కట్టి జనసామాన్యానికి ద్రోహం చేస్తూ ఉందన్న సత్యాన్ని చాటారు. ఆ మూటల్లో 1 దేవుడు, 2 ప్రణయం, 3 కర్మ. ఇవి సంఘానికి వేరుపురుగులు. వీటి వల్లనే న్యాయదృష్టి నాశనమయ్యింది, సత్యం ఎగిరిపోయింది, సమత్వం నశించింది, వ్యత్యాసాలు పెరిగిపోయాయి, ప్రపంచం దుఃఖభాజనం అయిపోయింది. ఈ మూడింటి మీద ధ్వజమెత్తవలసిన బాధ్యత యువ రచయితలకు ఉందని తాపీ ధర్మారావు విషదం చేశారు అని ఆరుద్ర గారు తన సమగ్రాంధ్ర సాహిత్య చరిత్రలో పేర్కొన్నారు. ఈ విధంగా తాపీ ధర్మారావు గారు హేతువాద దృక్పథంతో పరిశోధనలు జరిపి వాస్తవాలను వెల్లడించారు. అభ్యుదయ భావాల ప్రచారంతో సమాజాన్ని ప్రగతిపథంలో నడిపించడానికి విశేషంగా కృషి చేశారు. 1973 మే 8వ తేదీన ఆయన శాశ్వతంగా కన్నుమూశారు.